ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. యుగ పురుషుడి జీవిత చరిత్రను కేవలం 2.5 గంటల్లో చూపించడం అంటే కొన్ని ముఖ్యమైన ఘట్టాలను పక్కకు పెట్టాల్సి వస్తుందన్న కారణంతో ఈ మార్పు చేశారు. అనుకున్నట్టుగా సంక్రాంతికి ఒక పార్ట్ రిలీజ్ చేశారు. ఆ భాగానికి ఎన్టీఆర్ కథానాయకుడు అన్న టైటిల్ ఖరారు చేశారు. అన్నగారి నట జీవితానికి సంబంధించిన పూర్తి విశేషాలను ఇందులో చూపిస్తారు. 2019 జనవరి 9 ఈ భాగం విడుదలవుతుంది. ఇక ఇదే నెలలో అంటే జనవరి 31 ఎన్టీఆర్ ప్రజానాయకుడు పార్ట్ రిలీజ్ ఉంటుంది. ఇందులో రాజకీయాల్లోకి చరిత్ర సృష్టించిన తీరును చూపిస్తారు. ఈ విషయాన్ని క్రిష్ ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తూ తొలి భాగం టైటిల్ పోస్టర్ను కూడా షేర్ చేశారు. ప్రతి కథకి ఓ నాయకుడు ఉంటాడు, కానీ కథగా మారే నాయకుడు ఒక్కడే ఉంటాడు అంటూ సినిమా పోస్టర్ను విడుదల చేశారు. బాలయ్య దర్శకుడు క్రిష్ దీనిపై అనేక తర్జన భర్జనలు పడ్డారు. చివరికి రెండు భాగాలుగా తీస్తేనే న్యాయం చేసినట్టు అవుతుందని భావించి టైటిల్ను మార్చారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ ప్రజానాయకుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కృష్ణా జిల్లాలో జరుగుతోంది. కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమం దగ్గర ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్గా నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. 4 రోజుల పాటు ఇదే లొకేషన్లో జరగనున్న షూటింగ్లో దివిసీమ ఉప్పెన బాధితులకు నటుడిగా ఎన్టీఆర్ చేసిన సహాయ ఘట్టాన్ని తెరకెక్కించనున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తోడ్పాటును అందించేందుకు ముందుకొచ్చిన మొట్టమొదటి నటుడిగా దివిసీమ వాసుల హృదయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకే ఈ ఘట్టం కీలకమైనదిగా భావిస్తోంది చిత్ర బృందం. అందుకు తగినట్టుగానే భారీ సెట్టింగులు వేసి చిత్రీకరణ జరుపుతోంది. ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోతున్న నందమూరి బాలకృష్ణ సినిమా దర్శకుడు క్రిష్ సహా చిత్ర బృందమంతా హంసలదీవిలో సందడి చేస్తోంది. దీంతో అక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. అభిమానులు భారీగా తరలి వస్తుండటంతో కోలాహలం నెలకొంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర అనగానే ప్రజల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉండడంతో ఈ షూటింగ్ చూసేందుకు జనం కూడా పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రంలో కనిపించబోతున్న ప్రముఖులకు సంబంధించిన ఫోటోలను వరుసగా రిలీజ్ చేస్తూ క్రిష్ దీనిపై అంచనాలను పెంచేశారు. చంద్రబాబు పాత్రలో రానా, అక్కినేనిల, సుమంత్ ఇప్పటికీ అచ్చంగా ఇందులో ఒదిగిపోయారు. త్వరలోనే బసవతారకంగా విద్యాబాలన్, సావిత్రిగా నిత్యామీనన్ కూడా ఎలా ఉంటారో చూడబోతున్నాం. ఓ పక్క సినిమాపై అందరిలో ఆసక్తి మరింత పెంచేస్తూనే కథానాయకుడు ప్రజానాయకుడిగా రెండు పార్టులుగా బయోపిక్ రిలీజ్ చేయాలని కూడా నిర్ణయించింది. మరో సంచలనానికి తెరతీశారు. ఈ చిత్రంలో నటించడమే కాదు నిర్మాతగాను బాలయ్య ఇందుకోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. గదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ కుమార్ అందిస్తారు. కుమార్, ఎన్టీఆర్ చరిత్రని సినిమాగా రూపుదిద్దుకోబోతుందన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనానికి దారితీసింది. ఎందుకంటే రాజకీయ సినీ రంగాలలో తనదైన ముద్రను వేసి ఒక అకుంఠిత దీక్షతో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న ఎన్టీఆర్ చరిత్ర వెండి తెర మీదకి రాబోతుందనే అంశం ప్రతి తెలుగు వారికి ఆనందాన్ని కలిగించింది. అయితే ఈ చరిత్రని ఒక పార్ట్గా తీయటం అనేది ఏ దర్శకుడికైనా కత్తి మీద స్వామి. అటు రాజకీయ రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ ఎన్టీఆర్ తో ట్రావెల్ చేసిన వ్యక్తులు, ఎన్టీఆర్ ఎదుర్కొన్న సందర్భాలు, ఎన్టీఆర్ తీసుకొచ్చిన మార్పులు, ఆయన ఒక భిన్న ధోరణిలో ఆయన చేసిన ప్రయాణం, ఇవన్నింటినీ లో ఏది మిస్ అయినా సరే అది అసంతృప్తిగాను
కొంత వెలితిగానే ఉంటుంది. అందుకే ఈ సినిమా నిడివి దాదాపు 5 గంటలు వరకు వచ్చిందన్న సమాచారం తెలుస్తుంది. దీంతో ఆ నిడివిని తగ్గించితే ఆ సినిమాకు ఉన్న వాల్యూని తగ్గించినట్టే అవుతుంది, ఆ కథకి అని అన్యాయం చేసినట్టు అవుతుందని భావించిన నిర్మాణ సంస్థ క్రిష్తో కలిసి ఈ సినిమాని 2 పార్టులుగా చేద్దామన్న నిర్ణయానికి వచ్చారు. ఫస్ట్ పార్ట్ జనవరి 9న రిలీజ్ అవుతుంది కథానాయకుడు అనే టైటిల్ తో. 2వ పార్ట్ అదే నెలలో 30వ తారీఖు 31వ తారీఖు రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అది దానికి ప్రజానాయకుడు నాయకుడు అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం మన దగ్గర ఉంది ప్రణీత్. రాజ్ కుమార్,